స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి నిజంగానే స్టాక్ మార్కెట్లో వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించవచ్చా స్టాక్ మార్కెట్లో ఏం చేయడం ద్వారా లాభాలు వస్తాయి అలాగే ఏ తప్పుల వల్ల నష్టాలు వస్తాయి నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు మళ్ళుతున్నారు ఇప్పటికే చాలామంది సీనియర్ యూట్యూబర్స్ ఈ టాపిక్ మీద చాలా మంచి విశ్లేషణాత్మక వీడియోలు చేశారు కొంతమంది లైవ్లో ట్రేడింగ్ చేసి లాభాలు కూడా చూపెట్టారు అయితే స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేని వాళ్ళకి బేసిక్స్ తెలియజేయడానికి మరియు సరైన జాగ్రత్తలు తీసుకుని నష్టపోకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పాలని చేసిన ప్రయత్నమే ఈ వీడియో స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ వీడియో బోర్ కలిగించవచ్చు కానీ ఈ వీడియోలో చర్చించే కొన్ని విషయాలు వారికి కూడా ఉపయోగపడవచ్చు అందుకని ఓపికగా చూడమని నా విన్నపం స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత సులభమా అయితే అందరూ అదే పని చేసి సంపాదించవచ్చు కదా ఒక అంచనా ప్రకారం నూటికి తొంభై శాతం మంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు వినడానికి కష్టంగా ఉన్న ఇది నిజం ఎందుకు మీ స్నేహితులు బంధువులలో చాలా కాలం నుండి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వారిని అడిగి చూడండి డెఫినెట్గా ఎక్కువ మంది నష్టపోయామనే చెప్తారు అసలు స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారో మీకు తెలుసా పూర్తి అవగాహన ఉన్నవారు అటు ఇటుగా ఉన్నవారు అసలు పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు అయితే ఎక్కువ మంది నష్టపోవడానికి కారణాలు ఏమిటి ఎలాంటి స్ట్రాటజీ ద్వారా స్టాక్ మార్కెట్లో నిలకడగా సంపాదించవచ్చు ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ అనేది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలకు చెందిన షేర్స్ కొనడం అమ్మడం జరిగే ఒక వ్యాపార కేంద్రం ఉదాహరణకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేసే కంపెనీని కొంతమంది భాగస్వాములు పెట్టుబడి పెట్టి స్థాపించారని అనుకుందాం వాళ్ళు బ్యాంకుల దగ్గర నుండి అప్పులు ఇంకా ఇతరత్ర పెట్టుబడులు కూడా వాళ్ళ పెట్టుబడికి కలిపారు అనుకుందాం ఈ మొత్తం ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఇందులో ఇరవై నుండి నలభై శాతం ఐపిఓ అనగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కింద పబ్లిక్కి ఆఫర్ చేస్తారు ఇరవై నుండి నలభై శాతం అంటే లక్షలో ఇరవై వేల నుండి నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలని ఒక రూపాయికి ఒక ఆటా కింద విడగొడితే నలభై వేల వాటాలు అంటే నలభై వేల షేర్స్ అవుతాయి ఈ నలభై వేల షేర్స్లో దాదాపు ఎనభై ఐదు శాతం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అమ్ముతారు ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలు లోకల్ పెన్షన్ ఫండ్స్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి ఎనభై ఐదు శాతం అంటే ఇంతకుముందు చెప్పుకున్న నలభై వేల షేర్స్లో ముప్పై నాలుగు వేల షేర్స్ పోగా మిగిలినవి అంటే పదహారు వేల షేర్స్ సామాన్య ప్రజలకు కొనుక్కోవడానికి ఆఫర్ చేస్తారు ఐపిఓలో ఒక్కొక్కసారి ఒక రూపాయి ఉన్నది పది రూపాయలు లేక వంద రూపాయల చూపును కూడా ఎక్కువ రేట్కి ఆఫర్ చేయవచ్చు ఇది ఆయా కంపెనీల ప్రొఫైల్ మరియు వాళ్ళ అంచనాలను బట్టి ఎక్కువ రేట్కి ఆఫర్ చేస్తారు ఈ షేర్స్ కోసం ఒక్కొక్కరికి కొంత లిమిట్లో మాత్రమే అప్లై చేసే అవకాశం ఉంటుంది లేకపోతే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అన్ని షేర్స్కి వాళ్లే అప్లై చేస్తే సామాన్యులకు ఒక్క షేర్ కూడా దొరకదు ఇలా అప్లికేషన్తో పాటు వాళ్ళు ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారో అన్నింటికి అమౌంట్ కట్టాలి ఐపీఓకి అప్లై చేసే చివరి డేట్ తర్వాత ఆ ఆఫర్ క్లోజ్ అవుతుంది ఒక్కొక్కసారి అందుబాటులో ఉన్న షేర్స్ కంటే ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకుంటారు ముందు చెప్పినట్లు అందుబాటులో ఉన్న పదహారు వేల షేర్స్ కోసం ఎక్కువ మంది అప్లై చేస్తే అందరికీ అలాట్మెంట్ చేయలేరు అలాంటప్పుడు లాటరీ ద్వారా అలాట్మెంట్ చేస్తారు ఈ అలాట్ అయిన షేర్ హోల్డర్స్ని ప్రైమరీ షేర్ హోల్డర్స్ అంటారు వీళ్ళ వద్ద నుండి వేరే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో కొనుక్కుంటారు వీళ్ళని సెకండరీ షేర్ హోల్డర్స్ అని అంటారు ఈ కొనడం అమ్మడం చేసే వ్యాపార కేంద్రాన్ని స్టాక్ మార్కెట్ అంటారు దీనినే సెకండరీ మార్కెట్ అని కూడా అంటారు భారత్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి రెండు పెద్ద స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల షేర్స్ పొద్దున్నే తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కొనడం అమ్మడం చేయవచ్చు ఈ కొనడం అమ్మడమే ట్రేడింగ్ అంటారు అయితే ఈ స్టాక్ మార్కెట్లో కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి ఏంజిల్ బ్రోకింగ్ మోతిలాల్ ఆస్వాల్ లాంటివి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాయి దీనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద నుండి పాన్ నంబర్ తీసుకోవాలి మన కొన్న షేర్స్ ఈ డీమాట్ అకౌంట్లో జమ అవుతాయి షేర్స్ కొనడం అమ్మడం అనేవి ఒక స్టాక్ బ్రోకర్ ద్వారా చేయాలి ఆ స్టాక్ బ్రోకర్ మనం కొన్న లేక అమ్మిన షేర్స్ విలువలో చాలా తక్కువ కమిషన్ సున్నా పాయింట్ రెండు ఐదు నుండి ఒక రూపాయి వరకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు మనకు ఉండే పెట్టుబడి కెపాసిటీని బట్టి మనం పెట్టుబడి పెట్టిన దానికి రెండు నుండి ఐదు రెట్లు ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు అంటే మనం పదివేలు మన ట్రేడింగ్ అకౌంట్లో జమ చేస్తే ఇరవై వేల నుండి నలభై వేల వరకు ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఈ లిమిట్లో మనం కొని అమ్మినా అమ్మి కొన్నా వచ్చే డిఫరెన్స్ మన అకౌంట్కి అడ్జస్ట్ అవుతుంది ఎంత ఎక్కువ లిమిట్ మనకెందుకు ఇస్తారు అంటే మన ట్రేడింగ్ ద్వారా వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి ఒక రకంగా పేకాట ఆడేవాడే లాభపడినా నష్టపడినా కానీ ఆర్గనైజర్స్కి వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది కదా అలా అన్నమాట పేకాట ఎలా జూదమో స్పెక్యులేషన్ కూడా అలాంటి జూదమే స్పెక్యులేషన్ గురించి తర్వాత వివరిస్తాను అయితే స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఇంకా బంగారంలోనో రియల్ ఎస్టేట్లోనో పెట్టుబడులు పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నిరభ్యంతరంగా పెట్టవచ్చు కాకపోతే బంగారంలో పెట్టుబడి పెడితే ఎంత కాలంలో ఆ బంగారం విలువ పెరిగి లాభం రావచ్చు ఒక సంవత్సరం బంగారం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎంత పెరుగుతుంది బంగారం కొనడమే కానీ అమ్మడం అనేది చాలా తక్కువ భారతీయులకు బంగారం అంటే సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఎక్కువ అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టాలి పైగా రిజిస్ట్రేషన్ ఖర్చులు బాగా ఉంటాయి అమ్మాలంటే మళ్ళీ అదొక పెద్ద ప్రక్రియ పైగా రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టాక ఎంత కాలానికి పెరుగుతాయో చెప్పలేము అదే స్టాక్ మార్కెట్లో అయితే ఒక్క షేర్ కూడా కొనవచ్చు ఇప్పుడైనా అమ్ముకోవచ్చు ఉదాహరణకి మీరు టాటా మోటార్స్ అనే కంపెనీ షేరు మీరు చూసిన సమయంలో మూడు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం మీరు పది షేర్స్ మూడు వందలు ఇంటు పది అంటే మూడు వేల రూపాయలు పెట్టి కొన్నారు ఒక గంటలో అది మూడు వందల ఇరవై ఐదు రూపాయలకు పెరిగిందని అనుకుందాం ఒక్కొక్కసారి పది నిమిషాల్లో కూడా పెరగవచ్చు అప్పుడు మీరు ఆ పది షేర్స్ అమ్మారని అనుకుందాం అంటే పది ఇంటూ మూడు వందల ఇరవై ఐదు అంటే మూడు వేల రెండు వందల యాభై అంటే మీరు కొన్న పది షేర్స్ మీద పది నిమిషాలు కానీ ఒక గంటలో కానీ రెండు వందల యాభై రూపాయల లాభం వచ్చింది అదే వంద షేర్స్ కొని ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయల లాభం వచ్చి ఉండేది దీనిని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు ఒకవేళ వంద షేర్స్ కొని మీ డిమేట్ అకౌంట్లో ఉంచేసుకున్నారని అనుకోండి తర్వాత బాగా లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ఇలా చేయడాన్ని షేర్స్ డెలివరీ తీసుకోవడం అంటారు ఒక్కొక్కసారి పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు వస్తాయి మార్చి రెండు వేల ఇరవైలో మార్కెట్ బాగా పడింది అంటే అన్ని కంపెనీల షేర్స్ బాగా పడిపోయాయి ఆ సమయంలో ఏమీ తెలియకుండా గుడ్డిగా ఏదో ఒక కంపెనీ షేర్స్ కొని ఉన్నా అవి ఇప్పటికీ మూడు నుండి నాలుగు రెట్లు పెరిగాయి కోప్రాన్ అనే షేరు ఇరవై ఐదు రూపాయల నుండి ఇప్పుడు రెండు వందల రూపాయలు అయ్యింది అంటే ఎనిమిది రెట్లు ఒకటేమిటి ఆల్మోస్ట్ అన్ని షేర్సు అప్పటి నుండి ఇప్పటికీ కనీసం డబల్ అయ్యాయి అదే మనం బ్యాంకులో వేస్తే ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు మాత్రమే రెట్టింపు అవుతుంది ఇదేదో బాగానే ఉంది కదా మరి స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు చెప్పబోయే కారణాల వల్ల నష్టాలు వస్తున్నాయి ఒకటి సరైన రీసెర్చ్ చేయకుండా పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం లెక్కలేనని ఆన్లైన్ ఆర్టికల్స్ ఫైనాన్స్ గురూస్ మనీ కంట్రోల్ డాట్ కామ్ లాంటి సైట్స్ ఉన్నాయి అలాగే సిఎన్బిసి ఈటీ నవ్ లాంటివి తెలుగులో కూడా టీవీ ఫైవ్లో స్టాక్ మార్కెట్ మీద సూచనలు ఇస్తుంటారు వీళ్ళు ఇచ్చే కంప్లీట్ అనాలసిస్ని గమనించకుండా వీళ్ళు రికమెండ్ చేసిన షేర్స్ గుడ్డిగా కొనడం పెద్ద తప్పు ఈ రికమెండేషన్స్లో ఎక్కువ భాగం పెయిడ్ రికమెండేషన్స్ అంటే ఎవరో వీళ్ళ చేత చెప్పించే రికమెండేషన్స్ ఉంటాయి కొంతమంది వాళ్ళు కొన్న షేర్స్ గురించి రికమెండ్ చేస్తారు అందరూ అలా చేస్తారని కాదు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనంతటా మనమే ఆ రికమెండేషన్స్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకుని పెట్టుబడి పెట్టాలి రెండు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అనుకోవడం ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ తమని త్వరగా ధనవంతులను చేసే సులభ మార్గం అనుకుంటారు కొంతమంది తక్కువ టైంలో సంపాదించిన ఉదాహరణలు చూసి మనం కూడా అలా సంపాదించాలని అనుకుంటాం వాళ్ళ కాస్ట్లీ కార్లు రిచ్ లైఫ్ స్టైల్ చూసి టెంప్ట్ అయ్యి వాళ్ళని ఇమిటేట్ చేసి భంగపడతాం ఇలా చేసిన వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం డెఫినెట్గా నష్టపోతారు ఎప్పుడైనా దీర్ఘకాల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి మూడు బ్రోకరేజ్ ఫీజు గురించి పట్టించుకోకపోవడం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్రోకరేజ్ కమిషన్ తగ్గినా మనం చేసే ట్రాన్సాక్షన్స్ పైన బ్రోకరేజీ చాలా ఎఫెక్ట్ చూపుతుంది అది గమనించకుండా చేస్తే లాభాలు రావు నాలుగు విభిన్న రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకపోవడం అంటే బ్యాంక్ ఫార్మా రియల్టీ మెటల్స్ కమోడిటీసు ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వాటిపై పెట్టుబడి పెట్టకుండా ఒకే రంగంపై పెట్టుబడి పెట్టడం ఇలా చేయడం వల్ల ఒక రంగంలో ఎదుగుదల లేకపోయినా ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో బాగానే మేనేజ్ అవుతుంది ఐదు ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఫక్తు వ్యాపారవేత్తగా ఆలోచించాలి కానీ ఫలానా కంపెనీ మనకు నచ్చిందని దాన్నే పట్టుకుని వెళ్ళడకూడదు ఎక్కువగా నష్టపోయేది ఇలా చేసేవాళ్ళే వాళ్ళు కొన్న కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ నిర్ణయాల వల్ల కానీ జాతీయ అంతర్జాతీయ పరిణామాల వల్ల కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని పట్టించుకోకుండా షేర్స్ ఉంచేసుకుంటే నష్టపోతారు ఉదాహరణకు జియో రాకతో అప్పటిదాకా బాగా ఉన్న ఐడియా షేర్స్ పడిపోయాయి జియో ఎంట్రీ టెలికాం మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఐడియా కంపెనీ తట్టుకోగలదా అని గమనించకుండా దాన్నే పట్టుకుని వేలాడితే వంద రూపాయలు ఉన్న షేరు నాలుగు రూపాయలకి పడిపోయింది ఒక్కొక్కసారి మార్కెట్ పడిపోతుంది అని ఎమోషనల్ అయ్యి మన దగ్గర ఉన్నవి మంచి షేర్స్ అని తెలిసిన తక్కువకు అమ్మేయడం మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని ఎక్కువలో కొనడం వల్ల ఎక్కువగా నష్టపోతారు ఆరు స్పెక్యులేషన్ బయంగ్ ఆర్ సెల్లింగ్ ఎవరో రికమెండ్ చేశారని ఒక్కరోజులోనే బాగా సంపాదించాలని స్టాక్ మార్కెట్ టర్మినల్ ముందు కూర్చుని హెచ్చు తగ్గులను బట్టి కొనడం అమ్మడం ద్వారా చాలామంది నష్టపోతున్నారు నష్టపోయినవి తిరిగి సంపాదించాలని మళ్ళీ మళ్ళీ అలానే చేయడం ఇంకా పోగొట్టుకోవడం జరుగుతుంది నష్టపోయిన వాళ్ళలో మెజారిటీ వీళ్ళే ఉంటారు ఇంకా ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని వేరే విధమైన ట్రేడింగ్ ఉంది ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైందని ఆ విషయాలు ఇక్కడ చెప్పడం లేదు అందులో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఈ స్పెక్యులేటివ్ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్కి ముఖ్య కారణం దురాశ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే దురాశ వల్లే ఈ నష్టాలు వస్తాయి ఎప్పుడైనా దీర్ఘకాలిక ప్రణాళికతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్లే లాభపడతారు అలా కాకుండా ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఆశకు పోతే డెఫినెట్గా నష్టపోతారు మనకి స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకునే అంత తెలివి లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి స్టాక్ మార్కెట్ గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు కొంతమంది ఒక గ్రూప్ ఫండ్ని ఏర్పాటు చేసి మన పెట్టుబడిని వాళ్ల అవగాహనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలను మనకు పంచుతారు ఇలా చేసే విధానమే మ్యూచువల్ ఫండ్స్ ఈ వీడియో మీకు స్టాక్ మార్కెట్ పైన అందులో ఉండే రిస్కుల పైన కొంతైనా అవగాహన కలిగించి ఉంటుందని నా నమ్మకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి